అందరికీ నమస్కారం ఇలాంటి ఒక రోజు వస్తుంది అని నేను కలలో కూడా అనుకోలేదు అంటే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారు మనల్ని వదిలి వెళ్ళిపోయి ఆయన లేకుండా ఆయన బర్త్డే జరుపుకుంటూ ఆయనకి ట్రిబ్యూట్స్ మనం అందరినీ ఇచ్చే ఒక పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం అంటే కనీసం కలలో కూడా ఊహించిన ఒక విషయం ఇప్పటికీ కూడా ఆయన లేరు అంటే నేనైతే నమ్మలేకపోతున్నాను అలాగే నాలాగా కొన్ని కోట్ల మంది ప్రపంచం మొత్తం నమ్మలేకపోతున్నారు కానీ లైఫ్ ఈజ్ సో క్రూయల్ అంటే భగవంతుడు చెడ్డవాడనాలా మంచివాడనాలా అంటే ఇంత భయంకరమైన పరిస్థితుల్లో ఏదో విధంగా మనల్ని అందరినీ ఎంతో ఒక పర్సంటేజ్ కాపాడుతూ ఒక దారి చూపిస్తూ ఒక వెలుగు చూపిస్తూ మనల్ని నడిపిస్తున్నందుకు భగవంతుని మెచ్చుకుంటూనే ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని మా దగ్గర నుంచి తీసుకుపోయినందుకు ఆయనని ఏమనాలో తెలియక రోజు బాధపడుతుంటారు నేను పూజ చేసేటప్పుడు రోజు పొద్దున్న ఈ విషయానికి ఇలా చేయడం అన్యాయం బట్ మమ్మల్ని అందరినీ కాపాడుతున్నందుకు చాలా ధ్యా థ్యాంక్స్ దేవుడాన్ని నేను దండం పెట్టుకుంటున్నాను ఏదైనప్పటికీ ఏదేమైనప్పటికీ ఆయన చనిపోయిన తర్వాత చాలామంది అప్పుడున్న పాండమిక్ సిచ్యువేషన్లో మనసులో ఏముందో చెప్పుకోలేని పరిస్థితి ఉండింది ఇండస్ట్రీకి అంటే ట్విట్టర్లో యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొంచెం ట్వీట్ చేయగలిగారు లేకపోతే సోషల్ మీడియాలో కొంచెం యాక్టివ్గా ఉన్నవాళ్ళు కొంచెం మాట్లాడగలిగారు బట్ మనసులో ఏమనుకుంటు ఏమనుకుంటున్నావు ఎంత బాధపడుతున్నావు అనే చిత్ర పరిశ్రమలో చాలామంది చెప్పుకోలేని పరిస్థితి ఉండింది సో అలాంటి ఒక అందరివి ఆయనతో ఉన్న అనుబంధాన్ని ఇండస్ట్రీ మొత్తం తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ మొత్తం అంటే ఆయనతో పరిచయం లేని వాళ్ళు కానీ ఆయనతో ఏదో ఒక విధమైన ఇంట్రాక్షన్ లేని వాళ్ళు కానీ ఎవరు లేరు ప్రతి ఒక్కరికి ఏదో విధంగా ఆయన లైఫ్లో టచ్ చేసిన వ్యక్తే సో ఇండస్ట్రీలో అందరినీ అంటే మేబీ అందరినీ మేము కవర్ చేయలేకపోవచ్చు కానీ అట్లీస్ట్ సెలబ్రిటీస్ కొంచెం పాపులారిటీ ఉన్న వాళ్ళని అందరినీ అంటే యాక్చువల్గా ఈ ప్రోగ్రాము రేపు జూన్ ఫోర్త్ రోజు ఆయన సెవెంటీ ఫిఫ్త్ బర్త్డే ఆయన సెవెంటీ ఫిఫ్త్ పుట్టినరోజు ఆ రోజు ఎంచుకుని మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు అంటే కంటిన్యూస్గా ఒక ట్వెల్వ్ అవర్స్ ఒక వర్చువల్ మీటింగ్స్ అంటే జూమ్ ద్వారా మీటింగ్స్ ఆర్గనైజ్ చేసి అందరితో మందితో ఇండస్ట్రీలో ఆయనతో అనుబంధాన్ని కానీ ఆయనతో వాళ్ళకు ఉన్న ఎక్స్పీరియన్సెస్ కానీ షేర్ చేసుకుంటూ అలాగే అందరి సింగర్స్ మోస్ట్ ఆఫ్ ద సింగర్స్ అండ్ మోస్ట్ ఆఫ్ ద మ్యూజిక్ డైరెక్టర్స్ పార్టిసిపేట్ చేస్తూ ఆయన పాటల్ని పాడి వినిపిస్తారు వీలైతే కొన్ని చూపిస్తాము విజువల్గా సో ఇలాగా ఒక అందంగా ఒక ప్రోగ్రామ్ని డిజైన్ చేశారు డైరెక్టర్స్ అసోసియేషన్ హెడ్ ఎన్ శంకర్ గారు ప్రొడ్యూసర్స్ అసోసియేషన్ నుంచి ప్రసన్న గారు మెయిన్గా ఇక్కడ ఎక్కువ మాట్లాడుకోవాల్సింది మ్యూజిషియన్స్కి సంబంధించింది కాబట్టి ఆర్పి పట్నాయక్ గారు ఇనిషియేటివ్ తీసుకొని అలాగే మా మూవీ ఆర్ ఆర్టిస్ట్ అసోసియేషన్ కూడా అందులో ఇన్వాల్వ్ చేశారు సో మా అసోసియేషన్ తరఫున నేను కూడా ఇందులో పార్టిసిపేట్ చేసి నాకు చేతనైంది ఈ అంటే ఇది దీన్ని సక్సెస్ఫుల్ చేయడం అని కాదు ఇది మన ధర్మం వీ హ్యావ్ టు డూ దిస్ ప్రతి ఒక్కరూ చూడాలి అంటే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గొప్పదనాన్ని కనీసం కూర్చొని అంటే ఒక మనిషి చనిపోయిన తర్వాత ఆయన ఏంటి అని అంటే ఇది మన సంస్కృతిలో లేదు కానీ క్రిస్టియానిటీలో ఉంది ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత అందరూ ఆయనకి సంబంధించిన వాళ్ళు ఆయనకి కావాల్సిన వాళ్ళు వాళ్ళ గురించి వాళ్ళ గొప్పతనం గురించి వాళ్ళు ఏంటి అని ఒకసారి మాట్లాడుకొని తెలియని వాళ్ళకి తెలియజేస్తారు సో ఆయన గురించి తెలియని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి ఆయన ఎంత గొప్ప వ్యక్తి అన్నది ఆయన చిరస్మరణీయంగా ఉండిపోవాలి అని ఒక ప్రయత్నం చేస్తున్నాము రేపు దీనికి మీరు చేయవలసింది ఏంటి అంటే రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ నుంచి నైట్ టెన్ ఓ క్లాక్ వరకు స్టే ట్యూన్ టు ద యూట్యూబ్ ఛానల్ ఇంట్లో పెద్దవాళ్ళందరికీ చెప్తున్నాను పిల్లల్ని పట్టుకోండి యంగ్స్టర్స్ అందరినీ రిక్వెస్ట్ చేస్తున్నాను మీకంటే మీ ఇంట్లో మీ మదర్ మీ ఫాదర్ అంటే మీ బిఫోర్ జనరేషన్కి చాలా ఇష్టపడతారు ఎంతవరకు ఇష్టపడతారో నాకు తెలియదు కానీ డెఫినెట్గా నేను డంకా బజాయించి చెప్పగలను దయచేసి మీ పేరెంట్స్కి మీ పెద్దవాళ్ళకి ఇంట్లో ఈ ప్రోగ్రామ్ చూపించండి దానికి ఏం అరేంజ్మెంట్స్ చేయాలో మీరు చేయాలి బికాస్ ఐ థింక్ ఇట్స్ ఎ డ్యూటీ ఆఫ్ ఎవ్రీ ఇండియన్ సిటిజన్ ఐ సే ఎందుకంటే ఈయన ఒక తెలుగు ఇండస్ట్రీకి సంబంధించి కాదు ప్రపంచం మొత్తం ఈయన గురించి తెలిసిన ఒక సింగర్ ఇండియాకే ఒక ప్రైడ్ ఆయన సో డెఫినెట్గా ఈ ప్రోగ్రామ్ని అందరూ చూసేలాగా మీరందరూ చేయాలి ప్రతి ఇంట్లో ప్రతి యంగ్స్టర్ పూనుకోవాలని కోరుకుంటూ ఇంకా ఈ ప్రోగ్రాంలో వీలైనంత వరకు మా వాళ్ళని అందరినీ పార్టిసిపేట్ చేయడానికి మేము ప్రయత్నిస్తున్నాము కొంతమందికి కుదరడం లేదు బట్ వాళ్ళు వాళ్ళ మనసులో ఆయన ఎప్పుడు ఉంటారు దాన్ని మీరు అర్థం చేసుకోవాలని వాళ్ళ తరఫున నేను ముందే మీకు చెప్తూ ఈ ప్రోగ్రామ్ని రేపు గ్రాండ్ సక్సెస్ చేయాలని ఇది చరిత్రలో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ చరిత్రలో ఈ ట్రిబ్యూట్ నిలిచిపోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ